దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు సహాయం చేసిన కాబట్టి దేవునికి స్తోత్రం. దైవదాసుని వల్ల మంచి వర్తమానము దేవుడు మనకిచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కొన్ని దినములో కొన్ని 24 25 రోజాయింది యోసేపు గురించి మనం నేర్చుకున్న కొత్త కొత్త విషయము ఎంతమందికి అర్థమవుతున్నారో నాకు తెలియదు, నాకు మాత్రము కొత్త కొత్త విషయం నేర్చుకున్న కాబట్టి దేవునికి స్తోత్రం. దైవదాసుడికి దేవుడు దీవించిన గాక ఫేస్బుక్ లే వాట్సాప్ లే మొబైల్ రే దేవుని వాక్యం వినిన దేవుని బిడ్డలకు అందరికీ మరలా ఒకసారి కూడా యేసు ప్రభు పేరట వందనాలు. రెండు కొరింథీయ పత్రిక 5:10 చదవండి. రెండు కొరింథీయ పత్రిక 5:10 క్రీస్తు న్యాయపీఠము దాని గురించి మనము కొన్ని దినములో ఫస్ట్ మనము నేర్చుకున్నారు. ఇంకా రాబో దినములు కూడా ఆ విషయములని కొన్ని మాటలు చెప్పడానికి నేను సిద్ధపరిచి ఉన్నాం. అప్పుడు నీ మనము ఇద్దరు ముందుకు చెప్పిన మూడు సింహాసనముల విషయం గురించి నేను చెప్పారు, మీకు మనసు అది జ్ఞాపకం ఉందా నాకు తెలియదు. ఒకటి దేవుడు పరలోకములు ఉంచబడిన సింహాసనము అది నేను చెప్పారు. రెండు పురాతన కాల సింహాసనము అది మీరు మర్చిపోలేదు అని అనుకున్నాం. మూడు తాత్కాలిక లేకపోతే అల్ప సమయం కోసం ఉంచబడిన సింహాసనము అదే చెప్పుకొని నేను ముగించారు. దేనికి ఆ సింహాసనం ఉంచారంటే ఇస్రాయేలీ రాజుడైన అహాబు న్యాయం తీర్చలేన కాబట్టి అన్యాయం చేసిన కాబట్టి దేవుడు ఆ మనిషిడికి న్యాయం తీర్చారు. ఆ కుటుంబం కొరకు దేవుడు ప్రత్యేకంగా ఉంచబడిన సింహాసనం అది. ఎందుకు అహాబు రాజునికి దేవుడు న్యాయము తీర్చారంటే ఒక వాక్యం చదివి మనం ముందుకెళ్తాం. దుర్యోపదేశ గాంఠము 17:2 రండి, దాని 22వ వాక్యమా చూడండి. లేదమ్మా సారీ సారీ చూడండి, 17:18 చదివితే చాలు, 18 చదివితే చాలు. ఇప్పుడు చూడండి, సింహాసనములకు రాజుడు సింహాసనములు కూర్చబడినప్పుడు ఆయన చేతికి ధర్మశాస్త్రము ఇవ్వబడుతుంది. దేనికి ఇవ్వబడుతున్నారంటే ధర్మశాస్త్రములు రాయబడినట్టుగా న్యాయంగా ప్రజలకి ఏలబాటు చెయ్యడానికి దేవుడు ఆయన చేతులకి ధర్మశాస్త్రం ఇచ్చింది. ఆ ధర్మశాస్త్రములు రాజుడికి మాత్రం కాదు లేవిలు కూడా దేవుడిస్తున్నారు.
అలాగా ఆ లేవీలకు మాత్రం కాదు యాజకుడు కూడా చేతులకు ఇస్తున్నారంటే లేవీలు యాజకుడు రాజుడు కూడా దేశములో ఏలవాడు చెయ్యినప్పుడు తనకి నచ్చినట్టుగా చెయ్యకుండా దేవుడు వాక్యములు రాయబడినట్టుగా దేశమును పరిపాలన చేయడానికి దేవుడు ఆహాబు రాజునికి అభిషేకం చేసి సింహాసనమున కూర్చబడింది కానీ ఆ రాయబడిన ధర్మశాస్త్రములు చెప్పబడినట్టుగా ఆయన చేయలేను కాబట్టి దేవుడే చేశారంటే ఆ కుటుంబమునికి న్యాయం తీర్చడానికి తీర్పు తీర్చడానికి ఆయన తాత్కాలికంగా ఉంచబడిన ఒక సింహాసనం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవుడు నీ చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చిందండి, దాన్ని అనుసరించి నడకడు నడతా, దాని అనుసరించి జీవించడము, దాని అనుసరించి ప్రవర్తించాలి, దాని అనుసరించి దేవుని ధర్మశాస్త్రములే రాయబడినట్టుగా రాజుడు గాని యాజకుడు గాని లేవిని గాని విశ్వాసిని గాని అందరూ ఈ ధర్మశాస్త్రం రాయబడినట్టుగా ఏం చేయాలి, నడవాలి. స్తోత్రం. అందుకే ఈ ధర్మశాస్త్ర చేతులు చేయి చేతులు పట్టుకొని ఆహాబు రాజుడు చేసిన పని ఏంటంటే దేవుని బిడ్డ అయిన నాబోత్కి రాయితోని కొట్టారు, కొట్టి చంపారు. దేనికంటే ఆయనకున్న ఆయన చేతులున్న మంచి పొలము మంచి ద్రాక్ష తోటము తీసుకోవడానికి డబ్బు శక్తితోని బలంతోని అధికారంతోని ఒక్క పరిశుద్ధుడైన ఒక్క దేవుని బిడ్డనికి చంపడానికి అబద్ధ సాక్షిగలు నిలబడి ఆడ అబద్ధం చెప్పి అందరి సమక్షములో నీతిమంతుడైన నాబోతుకి రాయితోని కొట్టబడి కొట్టి చంపారు. దాని ఆ కొట్టి చంపినప్పుడు ఆ నాబోతు దేవుడు సన్ని లేడిశారు, దేవా నాకు న్యాయం దొరకలేదు, నన్ను ఈడు చెయ్యిన పనిని చూడు, నాకు ఎవరి సహాయం లేదు, రాజుడు సహాయం నాకు దొరకలే, రాజుడు నాకు న్యాయం తీర్చలేదు, ఈ దేశములున్నా నా కుటుంబస్తులు నాకు న్యాయం తీర్చలే, నా కోసం నీ ఏం చేయాలి, న్యాయం చెయ్యాలి. ఈ రాత్రి ఈ పగడి ఆదివారములు మరిచిపోకూడండి. మన కొరకు ఒక సింహాసనము తాత్కాలికంగా ఉంచబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఈ పగడిని దేవునికి చెప్పు, దేవా నా కోసము నా పట్టల ఒక సింహాసనము ఏం చేయాలి, తాత్కాలికంగా ఉంచబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా స్తోత్రం చెప్పలేదు ఎవరు. అందుకని నేను చెప్పిన మాట బాగా అర్థం తెలుసుకొని ముందుకెళ్ళాలి. స్తోత్రం. చాలా మందిలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, అబద్ధం చెప్పుకున్నాం. ఆడు నిజానికి దాచపట్టి అబద్ధం చెప్పి అందరికి నమ్ముతున్నాం, అందరు ఆ మాట విని నమ్ముతున్నాం. ఒక విషయం తెలుసుకోండి, దేవుడు న్యాయవంతుడుగా సింహాసనం మీద కూర్చోబడుతున్నాం. అందుకని నేను చెప్పినప్పుడు ఆహాబు కుటుంబంలో తన భార్యకి తన భర్త కుక్క ఆయన రక్తములో నక్కేరైనట్టుగా దేవుడు వాక్యం రాయబడి ఉంది. క్రైస్తవ జీవితంలో దేవుడు బిడ్డలు ఈ పగల సమయంలో వాక్యం సరిగా వినండి. నా కోసము నేను అన్యాయం చేసే నా కోసము దేవుడు తాత్కాలికంగా ఏం చేస్తుంది, సింహాసనము ఉంచుతుంది. దేనికి? నన్ను తీర్పు తీర్చడానికి. అదే ప్రకారంగా ప్రతి వ్యక్తికి
స్తోత్రం. ఆహాబుని మాత్రం కాదండి, ఇంకా మనం అక్కడ ముందుకు వెళ్తాము. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజును కూడా ఆయన కూడా అబద్ధం చేసి తప్పులు చేసి మోసం చేసి తిరిచిన కాబట్టి అతనికి కూడా దేవుడు ఏం చేశారు, తీర్పు తీర్చారు. తీర్పు తీర్చిన వెంటనే ఆయన రూపం మారింది. అడవి మృగం వలన గడ్డి తిన్ని తిరిగింది. దేని దేనికంటే దేవుడు తీర్పు తీర్చిన టైం చూడండి. ఇంతవరకు రాజగృహంలో ఉండి ఆ భోజనం తిని ఆయనకి సేవ చేసిన సేవకుడు తోడుగా ఉండినప్పుడు దేవుని విరోధంగా జీవించిన కాబట్టి దేవుడు తీర్పు తీర్చిన వెంటనే ఆయన రూపం మారింది. ఇప్పుడు అడవి మృగం వలన అడవి మృగ జంతువులతో తిరిగి 7 సంవత్సరము గడ్డి తిన్నారు. మీరు అదన్ని చదవండి. స్తోత్రం. ఆమేన్. అదన్నీ మీరు బైబిల్ చదవాలి. స్తోత్రం. అందుకని ఇది మెల్లమెల్లగా చెప్పుకొని మనం వెళ్తున్నాం. ఇంకా ఈరోజు మనము నేర్చబడుతున్న 2 విషయం మాత్రమే అని అనుకున్నాం. అదే మీరు ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి. దేవుని వాక్యంలోనికి రండి. దేవునికి స్తోత్రం. యెరెమియా గ్రంథము 49:38 యెరెమియా గ్రంథము 49:38 స్తోత్రం. ఈ పగడి సమయం 4వ సింహాసనము గురించి నేర్చుకున్నాం. అప్పుడే 4వ సింహాసనం ఎక్కడే ఉంచబడుతున్నారండి, ఆ పేరు చూడండి. ఎక్కడ ఉంచారు? ఏలాం. ఆ పేరు మర్చిపోకూడండి. ఏలాములు ఉంచబడిన సింహాసనము. ఏలాం అంటే బైబిల్ మీరు చూడాలి. మొదటి మరప్పుడు ఎవరని మనం తెలుసుకోవాలి. ఏలాం అంటే ఆదిగాంటము 10:22 చూడండి. అండ్ చాలు. ఇప్పుడు ఏలాము అని పేరున్న ఎవరండి? షేము కుమారుడు. అవి షేము ఎవరు? షేముకి తండ్రి ఎవడు? నోహావు. అవి నోహావికి 3 కుమారుడు. ఈ 3 కుమారులు ఒక్క కుమారుడి పేరేమండి? షేము. అప్పు షేముని కుమారుడి పేరేమండి? ఏలాము. అప్పు ఏలాం అంటే అప్పుడు మీరు తెలుసండి, ఇది ఒక్క వ్యక్తి పేరు. ఓకే. ఇని 2 ఆది కాండము 14:9 చూడండి. ఆది కాండము చూడండి. అప్పుడు 2 ఏలాము ఒక వ్యక్తి పేరుగా ఉన్న ఆ పేరున్న ఇంకొక చోటే అది. స్తోత్రం చెప్పండి. ఇంకా ఒక ఏలాం అని ఒక దేశము. అంటే ఈ దేశము ఏలాములు దేవుడు ఎందుకు సింహాసనం ఉంచారంటే, ఇన్ని మనము యెరెమియా గ్రంథములకి రండి. యెరెమియా గ్రంథము 49:38 చూడండి. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనము అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజులను అధిపతులను నాశనం చెయ్యనుదును. స్తోత్రం. అప్పుడు ఏలాములు ఎందుకు సింహాసనం ఉంచారంటే, ఆ దేశములున్న రాజులకి అధిపతులకి నాశనం చెయ్యడానికి. ఎందుకంటే అన్యాయము
అక్రమము పెరిగిన కాబట్టి ఆ దేశమును ఏలవాడు చెయ్యిన రాజుడు ఆ దేశం బాగా పరిపాలన చెయ్యలే ఆ పరివా దాని బట్టి బాగా పరిపాలన చెయ్యలేదు న్యాయం తీర్చలేదు అక్రమ చూసుకొని ఉన్నది అక్రమ చేయిన వాడికే చేసిన ఇంకా ప్రోత్సాహనం ఇస్తున్నారు అక్రమ చేయడానికి కొందరికి ఇంకా చేయడానికి ఏం చెప్తున్నా అలగ చేసిన పరలే చేసుకో అని చెప్పుకొని ఆ రాజుడు అలగ ఆ దేశము దేవుడు ఆయన చేతికి ఇచ్చారు సింహాసనం ఆయన బైబిల్ని చెప్పిన వాట బాగా వినాలి మీరు అది అర్థం తెలుసుకుంటే మీకు అర్థం అవుతున్నారు కొలోసియ పుస్తకములకి రావాలి మీరు కొలోసియ పుస్తకము 1 అధ్యాయములకి మీరు వస్తే అక్కడ చెప్పిన మాట మీరు బాగా వినాలి అప్పుడు మీకు నేను చెప్పిన మాట అర్థం అవుతున్న 16వ వాక్యం ఆ ఆ దృశ్యమైనది కానీ అమ్మ దృశ్యమైనది కానీ అదృశ్యమైనది కానీ అది సింహాసనములు కానీ ఆ ప్రభుత్వములైనను ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా ఏంటి అర్థమైంది మీకు ఏంటి అర్థం అవుతున్నారు మీకు 16 వాక్యములు రాయబడిన మాట దృశ్యమైనది దృశ్యం అంటే కన్నుతోని కనబడనది కన్ను కన్ని కన్నుతోని కనబడలేనిది అదృశ్యం ఆ కంటితోని కనబడలేనిది అదృశ్యం కన్నుతోని కంటితోని కనబడిన దృశ్యము దృశ్యమైనది అదృశ్యమైనది తర్వాత సింహాసనములైనది ప్రభుత్వమైనది ప్రధానులైనది అధికారులైనది ఆ సర్వము ఆయన యందు సృష్టింపబడినట్టుగా దేవుడు వాక్యములు ఈ పగడి సమయములు రాయబడినదే ఆదివారములు వచ్చిన దేవుని బిడ్డలారా సమస్తము ఆయన వలన సృష్టింపబడినదే ఎంతమందికి అర్థమవుతున్నారు దృశ్యమైనది అదృశ్యమైనది సింహాసనమైనది ప్రభుత్వమైనది ప్రధానులైనది అధికారులైనది అన్ని ఆయన యందు సృష్టింపబడినట్టుగా దేవుడు వాక్యము రాయబడి నేను అర్థమవుతున్నారనా అర్థమవుతున్నారా రాజుడైన గాని హలో దేశమైన గాని రాజ్యమైన గాని అన్ని ఎవరు వలన అనే ఫుల్ అథారిటీ ఎవరికున్నది అన్నిటికీ అధికారు అధికారం ఉన్నవాడు ఎవడు గట్టిగా చెప్పలేదే మీరందరూ దేవుడే అందుకని ఈ పగలు సమయములు బాగా తెలుసుకో ఏదో ఏ ఇక్కడ మనం నేర్చుకున్నారంటే ఏలాములు ఉంచబడిన సింహాసనం దేనికంటే ఏలాములు ఉన్న రాజుడు బాగా పరిపాలన చెయ్యలే అన్యాయం చేశారు ఆ రాజ్యములు అన్యాయం పెరిగినప్పుడు అక్రమం పెరిగినప్పుడు దేవుడు మౌనంగా కూచలే ఆయన తన సింహాసనము పరలోకము నుండి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు
కాదు కాదు ఏ దేశములకు వచ్చింది ఇప్పుడు పరలోకములు ఉన్న సింహాసనం ఎక్కడికి వచ్చిందండి ఏలాం రాజ్యములకు పరలోకములు ఉన్న సింహాసనం ఆహాము కుటుంబలోనికి ఆయన సింహాసనం ఉంచిన అదే దేవుడు ఆ దేశం అన్యాయం చేసినప్పుడు ఆ దేశం మీద ఆయన సింహాసనము ఉంచబడింది స్తోత్రం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి స్తోత్రం అందుకే నేనే చెప్పిన మాట మర్చిపోకూడండి ఆ సింహాసనము ఏలాములు ఉంచారు స్తోత్రం ఎందుకు అక్కడే ఎవరికెవరికండి రాజులకి అదే మనం చదువుతున్నారు స్తోత్రం రాజును అధిపతులను స్తోత్రం మన భారతదేశం కానీ ఇండియా దేశం కానీ ఇంకా పోనండి ఒరిస్సా కానీ ఆంధ్ర కానీ ఏది దేశమైనా అక్రమం పెరిగితే సరి అయిన పరిపాలన జరగలేకపోతే దేవుడు తన సింహాసనము ఉంచారు స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎక్కడ చూసిన కాబట్టి అక్రమం పెరిగింది అందుకని కరోనా వచ్చింది స్తోత్రం దేవుడు బిడ్డలారా దేవుడు మనకిచ్చిన సమయంలో న్యాయంగా జీవించడానికి ప్రవర్తించండి స్తోత్రం అప్పుడు నేను చెప్పిన మాట నాలు సింహాసనం ఏమండి నాలా సింహాసనం పేరు చెప్పండి ఏలాములో స్తోత్రం ఇంకా ఐదు ఐదులో కొన్ని విషయాలు చెప్పు నేను మాటలు ముగిస్తున్నారండి బాకీ వచ్చిన వారం చెప్తున్నారండి ఎసకేల్ గ్రంథము 1వ అధ్యాయములకు రండి 1వ అధ్యాయం 4వ వచనం అమ్మ చాలు ఇంకా 26 స్తోత్రం ఇది ఎంతమందికి ఈ సింహాసనం గురించి తెలుసండి నాకు తెలియదు ఈ సింహాసన పేరేంటంటే ప్రయాణం చెయ్యిన సింహాసనం అందరి అర్థమవుతున్నా అదే రాసుకున్నవాడు అలాగే రాయాలి ఏంటండి అంటే ఆయన అర్థం అండి ఎక్కడికైనా ఆయన ప్రయాణం చేస్తాడు సింహాసనం సోదరం చెప్పండి గట్టిగా ఓ రామాన శాంతరి కమనీయ హల్లెలూయా మనకు ప్రయాణం చేయడానికి ఏముంది బైక్ ఉంది లేకపోతే సైకిల్ ఉంది లేకపోతే కార్ ఉంది లేకపోతే ఏముంది స్కూటీ ఉంది దేవునికి కారు లేదు స్కూటీ లేదు ఆయన సింహాసనము ఎప్పుడు కావాలంటే ఏది దిశకి ఎక్కడికి వెళ్ళాలంటే ప్రయాణం చెయ్యడానికి ఒక గట్టిగా సూత్రం చెప్పండి సహోదరి సహోదరారా కావాలంటే మా దగ్గరికి వస్తాం మీ దగ్గరికి వస్తాం విశ్వాసులు అందరి దగ్గరికి వస్తారు ఎందుకంటే మీరు అనుకున్నారు దేవుడు అంటే పరలోకములు కూర్చోబడుతున్నారు అలాగా కాదండి దేవుడు పరలోకములు కూర్చోబడిన వాడే కానీ అన్ని ఆయన సింహాసనం కావాలంటే సన్యాది ప్రయాణం చేయన సింహాసనము గట్టిగా దేవుని స్తోత్రం చెప్పను అందుకని నాకు దుఃఖం వస్తున్నారండి స్తోత్రం ఆ సింహాసనము మీరు చూడండి ఆ సింహాసనం గురించి కొన్ని మాట మనం నేర్చుకున్నాం మీరు ఆయన 1వ అధ్యాయములకి ఆ సింహాసనము కూర్చోబడిన 1వ అధ్యాయములకి 8వ అధ్యాయము 2వ వాక్యం కూడా చదవండి
ఎసకేల్ గ్రంథము 8వ అధ్యాయము 2వ వాక్యం అన్నిటిని నేను చూడ అంటే అమ్మ కాదు ఎసకేల్ గ్రంథము 8వ అధ్యాయం 2వ వాక్యం అది ఎవరది అదిలు కూర్చోవస్తున్న ఎవరని చూసారా అక్కడే ఉంది కదా మనిష్య కుమారుడికి సాదృశ్యంగా ఉందా కుమారుని ఉంటగాను యూదా పెద్ద నా యం ఆ దినమున నేను నా యంట కుమారుని అయి ఉండగాను యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండే ఉండగాను ప్రభు అయిన యెహోవా హస్తము నా మీదకి వచ్చాను అందటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారమును నాకు కనబడాను నడుము మొదలుకొని దిగు వరకు అగ్నిమయమైనట్లుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్లుగాను కరుగుచున్న అభరంచి అయినట్లుగాను ఆయన నాకు కనబడాను మరియు మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఏంటండి అక్కడ తెలుగులో ఆయన అంటే రాయబడి ఉంది ఆయన కాదు ఇంగ్లీష్ మనిష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఇంగ్లీష్ లో రాయబడి సన్ ఆఫ్ మ్యాన్ మనిష్య కుమారుడు స్తోత్రం ఆయనే అండి తెలుగులో ఆయనే అని రాయబడి ఉందండి పోనండి మీరంతా భయపడకూడదండి స్తోత్రము ఈ ప్రయాణం చెయ్యిన సింహాసనం మీద కూర్చబడిన వ్యక్తి దేవుని కుమారుడు మనిష్య కుమారుడు కుమారుడు అనే దేవుని కుమారుడు స్తోత్రం ఆ సింహాసనం ఎలాగుందంటే ఆ సింహాసనం ఎలాగుందంటే మీరు చూడండి కూర్చోబడిన వ్యక్తి మీకు అర్థమైందా అర్థమైంది ఇంకా చూడండి ఆ సింహాసనం ఎలాగుందంటే 1:27 వాక్యం చూడండి సింహాసనం ఎలాగుందండి చూడండి దాని చుట్టూ అదో అదో మెల్ల 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 దాని చుట్టూ లోపట కలుగుచున్న ఇత్తడియు చూడండి ఆ సింహాసనం చూడండి ఇత్తడి అగ్ని ఉంటినట్టుగా తర్వాత స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రయాణం చెయ్యిన సింహాసనము ఆ సింహాసనము మీరు చూసినప్పుడు ఇంకా 1:4 వాక్యం కూడా చదవండి 1:4 వాక్యం చూడండి అమ్మా ఈ సింహాసనం ఎక్కడి నుంచి వచ్చున్నారు హలో ఎక్కడి నుండి వస్తున్నా మీరు చెప్పాలి మీకు అర్థం అవుతున్నారు లేదా తెలియడానికి నేను అడుగుతున్నా ఉత్తర దిక్కు అంటే ఎక్కడే అది బైబిల్లో చెప్పినట్టే చెప్పండి మీ ఇష్టానుసారి చెప్పకూడదు ఉత్తర దిక్కు అంటే దేవుని యొక్క
ఉత్తర దిక్కంటే ఉత్తర దిక్కంటే మీకు తెలియాలంటే కీర్తనాలకి రండి. 75 కీర్తనాలు 5-6 వాక్యము. అంటే అవి హెచ్చరింప ఎక్కడైనా తూర్పునట్టయిన కాదు పడమట్టిన కాదు. ఇంకేంటే అరణ్యం అక్కడే తెలుగులో అరణ్యం అని రాయబడింది. ఇంగ్లీష్ లేట్ అంటే రాయబడిందంటే తెలుసా? అంజామాకి ఆరామాకి Do not lift up the horn against the heaven or speak arrogantly. Exaltation comes from the east, west or the desert. అది కరెక్ట్ కాదు. అంటే ఇంగ్లీష్ బైబిల్ కరెక్ట్. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే తెలుసు కదా? చేతి స్తోత్రం. ఆ మూడు చోట్ల నుండి కాదు మనకు ఎచ్చింబ వస్తుంది. అంటే ఎచ్చింబ వచ్చిన చోట ఎక్కడంటే ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు నుండి మనకు ఏమొస్తున్నాను? ఎత్తు వచ్చిస్తున్నా. అదే అరణ్యం అంటే అరణ్యం కాదండి. అక్కడ అక్కడ అరణ్యం కాదండి, అక్కడ దక్షిణపు అడినా చెప్పిన మాట మీరు మర్చిపోండి. ప్రమోషన్ కమ్స్ నైదర్ ఫ్రమ్ ద ఈస్ట్ నార్ ఫ్రమ్ ద వెస్ట్ నార్ ఫ్రమ్ ద ఈస్ట్ నార్ ఫ్రమ్ ద వెస్ట్ నార్ ఫ్రమ్ ద సౌత్. అంటే ఏంటంటే మీకు అర్థమవుతున్నారు, ఇంగ్లీష్ లో చెప్పిన కాబట్టి మీకు అర్థమవుతున్నారండి. చూడాలి మీరు ఇలాగ చెప్పాలి ఏంటండి, దక్షిణపు తూర్పు పడమటి ఏమండి మూడు దిక్కులు కావు. అంటే ఏమైనా చెప్పిన మాట మీరు మర్చిపోకండి. ఒకటి ఆ వాక్యములు తెలుగులు కరెక్ట్ రాలేదు. ఒకటి దక్షిణపు, రెండు తూర్పు, మూడు పడమటి. ఇంకా అలగ చదవండి, అలగ చదవండి. Or promotion comes neither from the east, nor from the west, nor from the south. స్తోత్రం. ఏంటండి మీరు ఆ వాక్యం హెచ్చు కాలేదు. హెచ్చు ఎక్కడి నుంచి రాలే? ఏది మూడు దిక్కులు? ఒకటి తూర్పు దిక్కు, రెండు పడమటి దిక్కు, మూడు ఏమండి దక్షిణపు దిక్కు. ఈ మూడు దిక్కులుంటి హెచ్చు రాలే. ఇంకా హెచ్చు ఎక్కడి నుండి వస్తున్నా? ఇంకే అది మనసులో ఉంచుకొని మీరు యెషయా గ్రంథము 14:13 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 14:13 శ్రోత్రం ఇది ఎవరు చెప్పుతున్నారు? ఇది ఒక దూత చెప్పుతున్నారు. నీ నా సింహాసనము 13 దేవుని హలో దేవుని దేవుని నక్షత్రముల పైన నా సింహాసనము హెచ్చించును. అంటే ఉత్తర దిక్కులు దేవుడు ఏదు చోటను నివసించున్నదో, అప్పుడు దేవుడు నివసించిన చోట పేరండి ఉత్తర దిక్కు. ఉత్తరపు దిక్కులు పైన ఉత్తర దిక్కిన పైన నా సింహాసనం ఉంచుతున్నారు చెప్పుతున్నారు స్తోత్రం.
ఈ పగటి సమయములో దేవుడు సంచరించిన సింహాసనము, దేవుడు ప్రయాణ చేయిన సింహాసనము ఉత్తరపు దిక్కు. అక్కడే పరలోకము ఉత్తర ఉత్తరపు దిక్కు వాళ్ళు కొహిలే ఉత్తరపు దిక్కు వాళ్ళు చెప్తే అక్కడ దేవుడు సింహాసనం ఉన్న చోట అదే పరలోకము. సోత్రం. యోబు గ్రంథములు కూడా రండి, యోబు గ్రంథములకు కూడా మీరు రావాలి. యోబు గ్రంథము 37 అధ్యాయములకి 22వ వాక్యం. యోబు గ్రంథము 37లో 22వ వాక్యం. ఉత్తర దిక్కు నుండి సువర్ణ ప్రకాశం పుట్టను, దేవుడు ప్రియకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రయాణం చెయ్యిన సింహాసనంలో ఎక్కడ నుంచి వస్తున్న ఉత్తరపు దిగ్గిరుంటి. రెండు, ఆ సింహాసనములు కూచబడిన వాడు దేవుని కుమారుడు. స్తోత్రం. ఇంత మీకు అర్థమైందా? ఇని ఇంకా మీరు ఆ సింహాసనం గురించి మీరు చూడాలి. స్తోత్రం. ఎసెకేల్ గ్రంథము 1 అధ్యాయము 26వ వాక్యం. హలో, ఆ సింహాసనం ఒకసారి చూడండి, ఎలాగుందండి? అదేండి నీల కాంతం అండి. హలో, నీల కాంతం అంటే హలో, మీరు అందరూ బైబిల్ తెలిసిన వాడు కదా, కూర్చున్నారు అండి. ఎవరు మాట్లాడరే? నీలకాంతం అంటే మీకు అర్థమవుతున్నారా లేదా నాకు తెలియదు. స్తోత్రం. దేవుడు మన కొరకు కట్టబడిన యెరూషలేము, కొత్త యెరూషలేమును గురించి ప్రకటన గ్రంథము రాయబడి ఉంది. ఆ రాయబడిన గ్రంథములు మీరు చదివితే 21 నుండి 21 అధ్యాయములు 18, 19, 20 ఆమె చోరు. చాలు చాలు, అదే ఇక్కడ చెప్పుతున్నారు. నీలకాంతము అదొక రాయండి. స్తోత్రం. హలో, గట్టిగా చెప్పలే, ప్రయోజనం చెప్పలే. ఇంకా ఈ సింహాసనం గురించి మీరు ఇంకా చూడాలి. ఈ సింహాసనం గురించి ఇంకా భయో చూడండి. 1 అధ్యాయంలో ఎసకెలపతే 1 అధ్యాయము దాని 20వ వాక్యం. అంటే హలో, ఈ సింహాసనములు ఏమండి? దేని మీద జీవి? క్రియేచర్. ఏంటండి జీవి అంటే మీకు అర్థమైందా? ఏంటి ఆ జీవి? ఆ జీవి గురించి కూడా మీరు చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతున్నారు. ఆ జీవి గురించి బైబిల్ ఏం చెప్తున్నారంటే, మీరు 10వ వచనం చూడండి. 1 అధ్యాయం 10. ఆ
ఆ నాలుగు జీవి అలవాలో అమ్మ మెల్ల మెల్ల నాలుగు జీవి ఆ అది మొదటి ముఖ స్వరూపములు ఆ సోదరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ సింహాసనములో ఉన్న జీవి ముఖము ఒకటి మానవ వంటి మనిషి ముఖము రెండు సింహ ముఖము మూడు ఎద్దుల ముఖము నాలుగు పక్షి రాజ ముఖము. సోదరు చెప్పండి ఏదో ఇది మీకు తెలియాలంటే ప్రకటన గ్రంథములకి రండి అమ్మా. ప్రకటన గ్రంథము నాలుగు అధ్యాయములకి రండి. ప్రకటన గ్రంథము నాలుగు అధ్యాయము ఆరవ వచనము నుండి కిందకి చదవండి. ఆ ఆ ఆ ఆ సోత్రం చెప్పండి గట్టిగా. ఇది పరలోకములు ఉంచబడిన సింహాసనముని స్తోత్రం. ఇది పగడిజమని నేనే ఇంద చెప్పి ముగుస్తానని బాకీ ఈ భాగము వచ్చిన వారములు చెప్తా. స్తోత్రం దేవుడి బిడ్డలారా, మీరు బాగా తెలుసుకోవాలి ఆ సింహాసన విషయం గురించి. మీరు ఎంతమందికి అర్థమవుతున్నారని నాకు తెలియదు. స్తోత్రం. ఆ సింహాసనము ప్రయాణం చెయ్యిన సింహాసనం. ఈ ప్రయాణం చెయ్యిన సింహాసనములో కూర్చబడిన వ్యక్తి దేవుడే. స్తోత్రం. మనిష్య కుమారుడు అని రాయబడి ఉంది. అది మాత్రం కాదు, అది మొత్తం అంటే అగ్ని అంటే రాయబడి ఉంది. అగ్నిమయమైనది ఉన్నదినట్టుగా. ఇంకా మనం చదివిన ఏంటంటే ఆ సింహాసనములో రాళ్ళుందట. అలాగే రాళ్ళతోని తయారుపడిన సింహాసనం. ఇంకా మనం చూడగలుగుతున్నంటే అదొక జీవి అంట. ఆ జీవి ఎందుంది? నాలుగు జీవిలు, నాలుగు ముఖాలు. ఆ నాలుగు జీవిలకి నాలుగు ముఖాలు. ఒకటి మనిష్య ముఖం, రెండు మానవ ముఖం, రెండు రెండవది మన ఎద్దుల ముఖము, మూడు సింహ ముఖము, నాలుగు పక్షిరాజుల ముఖము. స్తోత్రం. ఆయనకి నచ్చిన చోటకి ప్రయాణం చెయ్యొచ్చు. వచ్చిన దినములు అది చెప్తాను. స్తోత్రం. అది కరెక్ట్ గా తిరుగుతున్నది. హలో క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, తిరిగిన సింహాసనము ఎక్కడికెళ్ళాలంటే, ఏది సమయంకెళ్ళాలంటే ఆ సింహాసనములు సంచరించిన ప్రయాణం చెయ్యిన సింహాసనము పరలోకములు ఉన్న గనుక నేను దేవునికి స్తోత్రం చెప్పుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరచండి. అటువంటి సింహాసనం ఉన్నప్పుడు భూమిలో నీ ఆడుతున్నారు కదా. ఆడు ఆడండి, ఆడండి, పర్లే, స్తోత్రం కలిగిన గాక. దేవుడు నీకు ఇచ్చిన వయసు ఎంత? 70. ఇప్పుడు 70 కూడా రాదు, 60 65 లోపల.
పని అయిపోతుంది. దాని ముందుకు సింహాసనములోకి దేవుడు వచ్చిన సింహాసనం గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడే మీకు భయం పుట్టుతా, అప్పుడు సరిగా జీవించడానికి ఉన్న ఆ మనసులో ఒక ఆశ కలుగుతుంది. ఈ కాలంలో చాలా మందిలో ఏదో కథలు చెప్పి పాటలు అందరూ ఏదో వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతున్న వాక్యం లోపలికి దిగితే ఇది భయంకరమైన విశాఖపట్నంలో ఉన్న ఒక సముద్రం అండి ఇది. అది దిగిన వాడికి మాత్రమే ఇది అర్థం తెలుసు. స్తోత్రం. దేవుని వాక్యమైన సముద్ర లోపలికి దిగి దాని లోపల నుండి కొన్ని అంశాలు తెచ్చి దేవుని బిడ్డలకి చేస్తే ఆడు విశ్వాసములు ఊరక్కంగా నిలబడుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా గానీ ఆడు భయపడకుండా యేసయ్య కోసం నిలబడతా. ఎందుకనగానంటే నా కోసం నా యొద్ద దొరికిన ఒక సింహాసనము ఉన్నట్టుగా తెలిసినప్పుడు అందుకని నీకు ఇక్కడ న్యాయం దొరకలేకపోతే భయపడకూడండి. న్యాయము నీకు వస్తుంది, వస్తుంది, న్యాయం వస్తుంది అండి. స్తోత్రం. ఆయన సింహాసనం పరలోకమును ఉన్నది. ఆయన సింహాసనము పురాతన సింహాసనము. స్తోత్రం. ఆయన సింహాసనము తాత్కాలిక సింహాసనం, ఇంటి కానీ కుటుంబం కానీ ఏదైనా వ్యక్తికి తీర్పు తీర్చడానికి ఉంచిన సింహాసనము అది కాదుక. నాలుగు, ఆయన సింహాసనము ఏలాములు ఉంచిన సింహాసనం, రాజ్యముల మీదకి తీర్పు తీర్చడానికి ఉంచిన సింహాసనము అది మాత్రం కాదండి. ఆ సింహాసనం ఏమంటే ప్రయాణ చేయిన సింహాసనమే. స్తోత్రం. మాటల ముగించిన మునుపు దేవుడికి చెప్పండి, స్వర్గ నీ సింహాసనము, భూమి నీ పాదమిడి, దేవా నీ పాదమిడి నేను కూర్చున్నాను చెప్పండి. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నా. అర్థం తెలిసిన వాడు దేవుడి సన్నిధిలో చెప్పొచ్చు, దేవా నీ సింహాసనం గురించి దేవునికి స్తోత్రం. ఈరోజు కానీ ఎల్లుండి కానీ మనకు తీర్పు తీర్చిన సమయంలో దేవుడు రెండా రాకడ సమయంలో నేను నువ్వు అందరూ దేవుడి సింహాసనమని నిలబడడానికి కన్ను మూసుకోండి ప్రార్థన చేసిన పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. ఈ వాక్యము నేను కూడా పంచి పట్టినప్పుడు నాకు కూడా భయం పుట్టిందయ్యా. ఆ వాక్యం వినినప్పుడు దేవా ఒక సింహాసనం మనకు ఉండినట్టుగా తెలిసిపోయింది. అందుకని నీకు వందనాలయ్యా. సంఘ బిడ్డలకి ఈ వాక్యం వినిన ప్రతి కుటుంబములు ప్రతి వ్యక్తులకి దేవుడు దీవించండి, దేవుడు ఆశీర్వదించండి. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డలకు ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం. అందరికి దేవుడు దీవించిన స్తోత్రం. యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. అదా తెలుగులు తెలియదు.